ఇదేంట్రా భీముడు దుర్యోధనరా బావ మిల్ల ఆ పక్కన ఉంటే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా ఆ దుర్యోధన గారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసుకుని మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సుమంతా తనే దోబ్బేస్తున్నాడు కదా అందుకని ఈసారి సానకర రైతులందరూ కలిసి చెరువు గట్టును గిడ్డంగి పెట్టుకుని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయింది అన్నమాట నాకు తెలియదు నీకు తెలుస్తుందండి షర్ట్ కింద కూర్చుని పేపర్ చదువుకోవటమే నానా వాళ్ళు సహకార గిడ్డగులు పెట్టుకుంటే మన బిల్లులు నలు పట్టిపోతాయి వీల్లేదు తంతారో భయపడతారో నాకు తెలీదు రేపట్లోగా ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి ఒరే బుల్లబ్బాయి ఈ రాత్రికి నువ్వు పెద్ద అబ్బాయి కావాలరా అంటే ఆ పేపర్ గడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టరా బావోయ్ అల్లాడిపోయిన అనాథ రైతులని రేపు పేపర్ లో వార్త పడద్దే నువ్వు మూసి వెంటనే బుల్లిగడితో వెళ్ళు ఆ రావా వీడేమిటి మావయ్య పల్నాటి సీమలో కన్నమతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ భీముడి కబరలో పెట్టు నేను వెనక నుంచి అంటే సరే సరే భీముడు నేను రా పేపర్ శుభరానే కర్రేశ్వర మాక అర్ధరాత్రి గారు పేపర్ చదివి వినిపిస్తాను వచ్చావా కాదురా మా నాన్న తద్దిని కదా గార్లు బూర్లు చక్కెర పొంగమేసేసాను కడుపులో ఏక లుకలక బెకబెకాను ఉంది కదా కొంపలో పాయిఖాన కట్టించుకోవచ్చుగా అంటే ఐదు నిమిషాలు పనికి ఐదు వేలు ఖర్చు అయింది కానీ చెరువు జరగొట్టడానికి వచ్చావు దొరకబో అయిపోయారా భీముడు రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి లాక్కునండి రావండి చెప్పరా ధాన్యం తగలెట్టావా లేదా కట్టే సడిగితే ఏం చెబుతాను కట్లిప్పు కర్రతో చెబుతాను నా కొడక ఏంటాగేది ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టి తగలబెట్టది మా ధాన్యం తగలబెట్టింది ఇదే నేను మీకు చెప్పలేదే నువ్వే కూడా కట్టేసి తీర్పు చెప్పడానికి వీడు ఆ ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు ఈ నింద ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టుకు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్ ఊళ్ళో అందరికీ తెలుసు గానీ మర్యాద అతని కట్లిపేసేయండి మేము నిజాయితీ పౌరులం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసినా వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే కుర్చీ ఏంటి నాయనా సోఫాలో కూడా కూర్చోబెడతారు వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు ఉట్టాయి మా పేరు చెప్పి గూడెల్లో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకుని చస్తామని మీరు నాటకం ఆడుతున్నారు నాటకం ఏంటండి నిందేశారని మా బావ ఈది మొహం చూడలేక గదిలో కూర్చొని ఏడుస్తున్నాడు రాత్రి భీముడు బత్తాలకి నిప్పంటించడం నా కళ్ళారా చూశా వా డౌట్ పడ్డానేమో నాని ఈ భూతత్వంతో కూడా చూశా ఈడే ఏంటి కృష్ణయ్య తీర్పు చెప్పు ధర్మమే చెప్పమంటారా ధర్మమే చెప్పరా సేను కామందుదైతే చెమట కూలోడిది బాబు అన్నం పెట్టే సేలో అమ్మను చూసుకుంటాడు బాబు కూలోడు అందుకే నా కొడుకు తగలబెట్టి ఉంటాడు బాబు అన్నం విలువ తెలియని నీ కొడుకే తగలబెట్టి ఉంటాడు తరా పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావురా ఇప్పుడు నేను చెబుతున్నాను రా ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పంటించమని నేను తీర్పు చెబుతున్నా రై పైనా కిరసనాయలు హరిజండ మీద కిరసనాలు పోసి ఫైరింగ్ అంట సర్పంచ్ మొగుడు పని గోయిందా 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 Yeah.
టోటల్ సెటప్ పిచ్చ డేంజర్ లో ఉంది ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను